సో వెల్కమ్ టు పవర్ ఫైట్. కొద్ది రోజుల ముందు వరకు ఇద్దరిది ఒకే పార్టీ, ఇద్దరు రాజ్యసభ సభ్యులే. అంతేకాదు ఇద్దరిది ఒకే జిల్లా కూడా. ఈ ఇద్దరు మిత్రుల్లో ఒకరు జిల్లా రాజకీయాలు చూసుకుంటే ఇంకో ఆయన రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా ఉండేవారు. వ్యూహాలు రచించడంలో, అమలు చేయడంలో ఎవరికి వారే సాటి. కట్ చేస్తే ఇద్దరు మిత్రులు ఇప్పుడు శత్రువులయ్యారు. విజయసాయి, వేమిరెడ్డి నువ్వా నేనా అంటూ సవాళ్లు విసురుకుంటున్నారు. దీంతో నెల్లూరు లోక్సభ రాజకీయం ఆసక్తిగా మారింది. ఇంతకీ నెల్లూరు ఎంపీగా ఎవరి బలమేంటి? విజయం ఎవరిని భరించబోతుంది? నెల్లూరు పవర్ ఫైట్లో విన్నర్ విన్నర్ చేపల పులుసు డిన్నర్ అనబోయే నాయకుడు ఎవరు? ఓటరు మనసులో మాట ఏంటి? హ్యావ్ ఎ లుక్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నెల్లూరు జిల్లాకు ప్రత్యేకత ఉంది. నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో నెల్లూరు సిటీ, రూరల్, కోవూరు, కావలి, ఆత్మకూరు, ఉదయగిరి, కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఇక్కడ 16,91,175 మంది ఓటర్లున్నారు. పురుషుల ఓటర్లతో పోలిస్తే మహిళల సంఖ్య ఎక్కువ. అభ్యర్థుల భవితవ్యాన్ని మహిళా ఓటర్లే నిర్ణయిస్తూ ఉంటారు. నెల్లూరు నియోజకవర్గంలో ఒకే పార్టీలో కొనసాగిన నేతలు ఈసారి ఎన్నికల సమయానికి ప్రత్యర్థులుగా మారారు. దీంతో ఇద్దరు మిత్రుల మధ్య పోటీ నెల్లూరులో ఆసక్తికరంగా మారింది. ఇక వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, విజయసాయిరెడ్డి నెల్లూరు పార్లమెంట్ పరిధిలో జోరుగా ప్రచారం కొనసాగిస్తున్నారు. వివిధ సంఘాల ప్రతినిధులు నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎక్కడా పరస్పరం విమర్శలు, ఆరోపణలు చేసుకోకుండా తమకు మాత్రం మద్దతు ఇవ్వాలంటూ జనాన్ని కోరుతున్నారు. విజయసాయిరెడ్డి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా స్టడీ చేశారు. పార్టీ బలహీనంగా ఉన్న నెల్లూరు సిటీ, కావలి, ఉదయగిరిపై ఫోకస్ పెంచారు. పార్టీకి దూరమైన నేతలను కలిసి తిరిగి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. నెల్లూరు లోక్సభ పరిధిలోని ప్రాంతాల కోసం ప్రత్యేక మేనిఫెస్టో రెడీ చేస్తానని విజయసాయిరెడ్డి హామీ ఇస్తున్నారు. విశాఖలాగే నెల్లూరును అభివృద్ధి చేస్తామన్నారు. నిరుద్యోగ యువతకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణనిచ్చి ఉపాధి కల్పిస్తామని హామీ ఇస్తున్నారు. మహిళలు, యువత, నిరుద్యోగులను ఆకట్టుకునే యత్నం చేస్తున్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీని వీడడంతో డీలా పడ్డ కార్యకర్తలు విజయసాయిరెడ్డి ఉత్సాహం నింపుతున్నారు. ఇక టీడీపీ తరఫున పోటీ చేస్తున్న మాజీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎన్నికలను సవాల్గా తీసుకున్నారు. వేమిరెడ్డితో పాటు కొందరు నేతలు వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చేశారు. మండలాల వారీగా నేతల జాబితాలు తయారు చేసి వైసీపీ లీడర్లను తెలుగుదేశంలోకి తెస్తున్నారు వేమిరెడ్డి. కోవూరు, నెల్లూరు సిటీ, ఉదయగిరి, ఆత్మకూరులో కొందరు వైసీపీ నేతలు వేమిరెడ్డికి మద్దతిస్తున్నారు. ఎన్నికల్లో గెలిస్తే తాను ఏమి అభివృద్ధి చేస్తానో చెబుతున్నారు. అలాగే విపిఆర్ ఫౌండేషన్ ద్వారా గ్రామాల్లో వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో చాలా గ్రామాల జనంతో వేమిరెడ్డికి ప్రత్యేక అనుబంధం కూడా ఏర్పడింది. ఆధ్యాత్మిక కార్యక్రమాలతో నెల్లూరు ప్రజలకు కూడా దగ్గరయ్యారు. కోవూరు టీడీపీ అభ్యర్థిగా ఆయన భార్య ప్రశాంత్ రెడ్డి పోటీ చేస్తుండటంతో ఆ నియోజకవర్గంపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు. నెల్లూరు పార్లమెంటుతో పాటు మెజార్టీ అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ గెలుపు బాధ్యతల్ని భుజాన వేసుకున్నారు వేమిరెడ్డి. ఆయనకు మంచి ఆదరణ ఉందని, విజయం ఖాయమని టీడీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు పార్లమెంట్లో ఇద్దరు నేతలు ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు కావలి, ఉదయగిరి నియోజకవర్గాల్లో ఇప్పటికే ఎన్నికల ప్రచారం చేశారు. అలాగే వైసీపీ అధినేత జగన్ బస్సు యాత్రలో జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. ఇద్దరు నేతలు ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎన్నికల సమయానికి నెల్లూరు ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపుతారు అనేది చూడాలి. వైసీపీ డబుల్ హ్యాట్రిక్ కొడుతుందా, లేదంటే కంచుకోటను బద్దలు కొట్టి టీడీపీ జెండా ఎగరవేస్తుందా అనేది మాత్రం ఉత్కంఠగా మారింది.